దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీ దుఃఖము సంతోషమగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఒకని తల్లివాణిని ఆదరించునట్లుగా మనలను ఆదరించి మన అంగలార్పును మన రోదన ధ్వనులను ఆలకించి మన కన్నీటిని తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపజేస్తారు. ఆయన మనకు నోటి నిండా నవ్వును కలుగజేస్తారు. ప్రభువైన యేసు నాయీను అను ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా ఒక విధవరాలు తనకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆమె బహుగా దుఃఖపడుచుండగా యేసు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి ఆ చనిపోయిన వాణిని తిరిగి మరలా బ్రతికించి వారికి సంతోషమును దయచేశారు. ప్రభువైన యేసునందు విశ్వాసమునుంచి సహనముతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎడతెగకుండా విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయుచు మన దుఃఖమును సంతోషముగా మార్చుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖమును సంతోషముగా మారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.